పూరి జగన్నాథ్కు వైఎస్ జగన్ షాక్ ఇస్తారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్, టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీకి షాక్ ఇస్తాడా? గత ఎన్నికల్లో పూరి రికమెండేషన్తో ఆయన తమ్ముడికి నర్సీపట్నం వైసీపీ సీట్ ఇచ్చిన జగన్, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పూరి తమ్ముడిని పక్కన పెట్టేస్తున్నాడా? అంటే ప్రస్తుతం నర్సీపట్నం పొలిటికల్ సర్కిల్స్లో ఇదే మాట వినిపిస్తోంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే, విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం పేరు చెబితే మనకు మంత్రి చింతకాయల అయిన పాత్రుడే ముందు మదిలో మెదలుతాడు. అక్కడి నుంచి ఏకంగా 6 సార్లు గెలిచి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గాన్ని తనకు పెట్టని కోటగా మార్చుకున్నాడు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అయ్యన్న గత ఎన్నికల్లో మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచారు. పూరి జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ అయ్యన్నకు చెమటలు పట్టించారు. చివరి క్షణం వరకు వాటిమలోనే ఉన్న ఆయన చివరిలో తేరుకుని కేవలం 2,300 ఓట్లతో గెలిచారు. ఇక గత ఎన్నికల్లో అయ్యన్నకు ఇచ్చిన పోటీని బట్టి చూస్తే మళ్ళీ ఉమాశంకర్ గణేష్కే అక్కడ జగన్ టికెట్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే, గతంలో అయ్యన్నను ఓడించిన బోడెం ముత్యాల పాప ఉమాశంకర్ సీటుకు ఎర్త పెడుతున్నారు. ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్న పాప ఫ్యామిలీ 2009లో అయ్యన్నను ఓడించారు. ఆమె నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ వైసీపీలో పట్టుకు ట్రై చేస్తున్నారు. తాను గత ఎన్నికలకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరామని, తుని నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం కూడా చేశామని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందని, కొంతమంది నాయకులు తన కారణంగానే నర్సీపట్నంలో టీడీపీ గెలిచిందని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది తనపై రాజకీయంగా బురద చల్లడమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నర్సీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ఆమె ధీమాగా చెబుతున్నారు. ఇక గత ఎన్నికల్లో నర్సీపట్నంలో ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు వైసీపీ నుంచి గెలవగా ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని పాప డిమాండ్ చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో అయ్యన్నను ఓడించాలంటే ఉమాశంకర్ కంటే ముత్యాల పాపే కరెక్ట్ అని భావిస్తోన్న జగన్, ఆమెకే టికెట్ ఇస్తారన్న వార్తలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదేగాని జరిగితే ఇక్కడ పూరి ఫ్యామిలీకి జగన్ షాక్ ఇచ్చినట్లే.